అందరికి నమస్కారం. ఇది ఒక నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిలే కోర్టులో ఉండే ఫైల్స్ కూడా దొంగతనం చేసే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చింది. ఇదేంటంటే 2016 డిసెంబర్ 28న నేను పెట్టిన కేసు. ఎవరి మీద పెట్టానంటే ప్రజెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ మీద, ఆనాడు ఎమ్మెల్యే మీద. కేసు ఏంటంటే నకిలీ పత్రాలు ఇతర దేశాల్లో మా కుటుంబానికి 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి నాకు, నా సతీమణికి, నా కుమారుడికి బ్యాంక్ అకౌంట్తో కూడా అక్కడికి ఇమిగ్రేషన్ స్టాంప్స్, పాస్పోర్ట్స్, వీసాస్, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇతర దేశాల్లో ఇవన్నీ తెచ్చి ఒక ఎమ్మెల్యే మీడియా ముందు పెడితే నేను ఆ రోజు కేసు పెట్టా, క్రిమినల్ కేసు పెట్టా, క్రిమినల్ డిఫమేషన్ వేసా, సివిల్ డిఫమేషన్ వేసా. ఫైనల్గా అది 2 నెలల్లోనే నెల్లూరు జిల్లా పోలీస్ ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరైతే తయారు చేశారో అవన్నీ ఆ డాక్యుమెంట్స్, వాళ్ళ ఫోటో స్టూడియో, వాళ్ళు ఆల్రెడీ జైలుకు పోయిన కేసులు రిప్రాఫ్ కట్ట, వాళ్ళ దగ్గర నుంచి ఈయన ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించి నా మీద పెట్టాడు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళు జైలుకు పోయించారు. ఏవన్ ప్రజెంట్ మంత్రి, ఆనాడు ఎమ్మెల్యే, సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్ తెచ్చుకున్నాడు. స్టేషన్కు పోయి 2 నెలలు సంతకాలు పెట్టించాడు. ఇప్పుడు ఐ మీన్ ఎస్ఐ వాళ్ళ ఎదురుగా వంగి వంగి సంతకాలు 2 నెలలు పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే 3 మంత్స్ బ్యాక్, 3 నెలల క్రితం ఇవన్నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల కేసులు స్పెషల్ కోర్టులు చూస్తున్నాయి. విజయవాడలో స్పెషల్ కోర్టులో ఈయన కోసం నేను పెట్టిన కేసులో సాక్ష్యాలతో కూడా పోలీసు ఫైల్ చేస్తే చార్జ్షీట్, గవర్నమెంట్ విత్ రాయల్ పిటిషన్ వేసింది. ఈ ప్రభుత్వం కాకాని గోవర్ధనరెడ్డి మీద ఉండే కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు పిటిషన్ వేసింది. కానీ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రజాప్రతినిధుల కేసు ప్రభుత్వాలు విత్డ్రా చేసేదానికి లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. సో జూన్ 1 మంత్ తర్వాత, మే తర్వాత ఈ కేసు హియరింగ్కి వస్తుంది. మాకు నమ్మకం ఉంది వాళ్ళకి శిక్షలు పడతాయని, అంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఒక నకిలీ పత్రాల ముఠాతో కలిపి మా ఫ్యామిలీని డ్యామేజ్ చేసేదానికి ప్రయత్నం చేశాడు ఈనాటి మంత్రి, ఆనాటి ఎమ్మెల్యే. ఇప్పుడు రేపు హియరింగ్కి రాబోతుంది కాబట్టి శిక్షలు పడతాయి కాబట్టి కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టులో ఆ ఫైల్ ఉంది, ఆ పెద్ద బీరువా ఉంది, మధ్యలో ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ మాత్రమే దొంగతనం చేయబడింది. ఎవరు చేస్తారో మీరు ఆలోచించండి. మంత్రిని మంత్రి తనను తాను కాపాడుకునేదానికి మంత్రి పదవి కొద్ది, జైలు ఊసలు లెక్క పెట్టక తప్పదని చెప్పి ఆ కోర్టులో ఉండే ఫైల్ ఎత్తేసే పరిస్థితి. అంటే దాంట్లో ల్యాప్టాప్, ఆ 4 ఫోన్లు, ఎమ్మెల్యే ప్లస్ ఆ ముద్దాయిలు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ మెసేజ్లు అన్నీ దాంట్లో ఉండే మొత్తం లేపేశారు. ఆధార్